వారికి టైం తో పని లేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. ప్రజల కోసం నడిచొచ్చే సేవకులు వారు. సామాన్యులు ప్రజాప్రతినిధి అయితే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మేజర్ జెపిటీసీ దంపతులు శైలజ విజేందర్ రెడ్డి. కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి పైకొచ్చారు వారు. భర్తలిద్దరూ ప్రజాప్రతినిధులే. భార్య మండలానికి జెపిటీసీ అయితే భర్త శ్రీరంగవరం సర్పంచ్. వారు పదవులను చేపట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కష్టాలను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. నాయకులు రాజకీయాల్లోంచి కాదు ప్రజల కష్టాల నుంచి పుడతారు అనడానికి శైలజ విజేందర్ రెడ్డియే నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఎంతో మంది అభాగ్యులకు అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కరోనా కల్లోలానికి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మీ ఉన్నామంటూ దైవమిస్తున్నారు శైలజ విజేందర్ రెడ్డి. శ్రీరంగవరంలోని జెప్పీ పాఠశాలలో కోవిడ్ ఐసోలేషన్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో 30 నుండి 40 పాజిటివ్ కేసులు నమోదవ్వడం, కరోనా బారిన పడ్డవారంతా పేదవారు కావడంతో వారి బ్రతుకులకు భరోసా కల్పిస్తున్నారు శైలజ సహా విజేందర్ రెడ్డి. తమ సొంత ఖర్చులతో మందులు అవసరమైన వారికి, అదేవిధంగా ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. అత్యవసరమైతే మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. మరి రాజశేఖర గారి చేతుల మీద ఉపజనం జరిగింది. ఈ ఐసోలేషన్ సెంటరు మేడ్చల్ మండల 17 గ్రామ పంచాయతీల ఉన్న నిరుపేదలు ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు 3 పూటల భోజనము మరియు వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిను అవి ఇంకా ఇతర వేరే మెడిసిన్ బయటికి వెళ్ళి కూడా వాళ్ళకి అవసరం పడితే నా సొంత డబ్బులతో నేను తెచ్చి ఇవ్వగలుగుతా ఇస్తా. వాళ్ళకు ఆక్సిజన్ ఒకవేళ ఉపయోగపడితే కూడా ఆక్సిజన్ బయటకు వెళ్ళి తెచ్చి వాళ్ళకు ఇచ్చేస్తా. వాళ్ళు భగవంతు దయతో పేద ప్రజలు మా శ్రీరంగారు గ్రామంలో హై స్కూల్లో ఐసోలేషన్లో ఉండి మంచిగా పోతే మాకు చాలా సంతోషము. ఇదంతా మంత్రి మల్లారెడ్డి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతోనే చేస్తున్నామని శైలజ విజేందర్ రెడ్డి చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడంలో మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. వారి ప్రోత్సాహంతోనే కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇది మంత్రి మల్లారెడ్డి సారు సూచన మేరకు మరి రాజశేఖర రెడ్డి అనుభవంతో ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో నేను మా భార్య శైలజ జెడ్పిటీసీ మేడ్చల్ మండల్ ఇద్దరము ఆలోచన చేసి వాళ్ళ ఆదేశానుసారము ఈ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించబడింది. దీన్ని ప్రతి మండల్ మేడ్చల్ మండల్ ఉన్న ప్రతి విలేజ్ నిరుపేదలు దీన్ని యూజ్ చేసుకోగలరని చెప్పి ప్రజలందరూ కోరడమే. మంచి జరుగుతుందంటే చాలు అది ఎంత కష్టమైనా భరించడం జెడ్పిటీసీ దంపతులకు అలవాటు. తాము పుట్టిన ఊరుకు, తమను ఎన్నుకున్న ప్రజలకు మంచి చేయాలనే తపనతో కరోనాను సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆటంకాలు ఎదురైనా అవాంతరాలు అడ్డొచ్చినా తాను నమ్మిన బాటలోనే నడుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు శైలజ విజేందర్ రెడ్డి.